ఎంకి పెళ్లి సుబ్బడి చావుకు వచ్చిందన్నట్లుంది తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యవహారం. కాళ్ళు బాగా సాగుతాయని చెప్పి నేతలు పాదయాత్రలపై మోజు పెంచుకుంటూ ఉంటే, ఆ యాత్రలు తమ నియోజకవర్గాల మీదుగా వస్తే తమకి ఎంత చేతి చమురు వదులుతోందనని నేతలు భయపడి చేస్తున్నారు. ఒకరి యాత్రకు ఖర్చు చేయడమే కష్టంరా భగవంతుడా అనుకుంటే, ఇద్దరు నేతలు రాష్ట్రమంతా పాదయాత్ర చేసేస్తామని ముచ్చట పడడంతో కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రత్యేకించి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలైతే ఏం చేయాలో పాలుపోక వణుకుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాదయాత్రల కంటే హడలిపోతున్నారు. ఒకవైపు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, మరోవైపు సిఎల్పి నేత బట్టి విక్రమార్క పాదయాత్రలు షురు చేశారు. వీరిద్దరి యాత్రలతో జిల్లాల నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. మా నియోజకవర్గంలో పాదయాత్ర వద్దంటే ఏమవుతుందోనన్న భయం అగ్రనేతల ఆధిపత్య పోరుతో నలిగిపోతున్నారు జిల్లాల స్థాయి నేతలు. హాత్ జోడో అభినయ యాత్రల పేరుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్రకు మద్దతుగా ఏఐసిసి పిలుపు మేరకు ఈ యాత్రలు చేసిస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు. అయితే ఎవరి నియోజకవర్గంలో వారు పాదయాత్ర చేస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర అంటూ బయలుదేరడంతో నియోజకవర్గ స్థాయి నేతల గుండెలు అదిరిపోతున్నాయట. పాదయాత్ర అంటేనే ఖర్చుతో కూడుకున్నది. జన సమీకరణ, భోజనాలు, ఇతర ఏర్పాట్లు అన్ని కలిపి ఒక్కరోజుకు కనీసం 25 నుంచి 30 లక్షల ఖర్చవుతుందని అంచనా. అయితే ఒక నియోజకవర్గంలో ఒక్కరోజు పాదయాత్ర అయితే ఇబ్బంది లేదు. కానీ నేతలు పోటీపడి యాత్ర చేయడం ద్వారా తమకు ఖర్చు తడిసి మోపడవుతుందని తెగ హైరాణ పడిపోతున్నారట నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నాయకులు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నందున తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర వద్దంటే టికెట్ ఎక్కడ ఆగిపోతుందో అన్న భయం ఒకవైపు, యాత్ర లేకపోతే క్యాడర్లో ఉత్సాహం తగ్గిపోతుందోనేనని ఆందోళన మరోవైపు స్థానిక నేతల్ని ఆలోచనలో పడిస్తోంది. ఇటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అటు సిఎల్పి నేత బట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిన కొన్ని నియోజకవర్గాల్లో కూడా బట్టి విక్రమార్క తన పాదయాత్ర షెడ్యూల్ ని ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు 150 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు సిఎల్పి నేత బట్టి పాదయాత్ర చేస్తున్న నియోజకవర్గాల్లో కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ఒక్క నియోజకవర్గంలో 1-2 నెలల వ్యవధిలోనే ఇద్దరు రాష్ట్ర నాయకులు పాదయాత్ర పెట్టుకోవడం నియోజకవర్గ నేతలకు ఆర్థిక భారంగా మారిందట. హుజూరాబాద్, ఉస్నాబాద్ స్టేషన్, గన్పూర్, వర్ధనపేట, ఇల్లందు, కొత్తగూడెం ఇలా పలు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పాదయాత్ర పూర్తయింది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా బోధ్ నుంచి ప్రారంభించిన బట్టి పాదయాత్ర కూడా ఈ నియోజకవర్గాల గుండా వెళ్లనుంది. మరోవైపు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని పాదయాత్ర షెడ్యూల్ ని రేవంత్ రెడ్డి ఇంకా ప్రకటించలేదు. జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పూర్తయ్యాక రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తారని చెప్తున్నారు. బట్టి పాదయాత్ర చేసిన రూట్ లో రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ పాదయాత్ర చేసిన రూట్ లో సిఎల్పి నేత పాదయాత్ర చేయడం వల్ల ఉపయోగం ఏంటనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఇద్దరు నేతలు కూర్చొని కర్ణాటక కాంగ్రెస్ నేతల మాదిరిగా ఒకరు పాదయాత్ర చేసిన నియోజకవర్గంలో మరొకరు చేయకుండా రూట్ మ్యాప్స్ తయారు చేసుకుంటే పార్టీకి ప్రయోజనం ఉంటుంది, నియోజకవర్గ నేతలకు ఆర్థిక భారం తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా గాంధీభవన్ నేతలు ఏకపక్షంగా పాదయాత్ర రూట్ మ్యాప్లను ప్రకటించడంతో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఆశావాహులు నలిగిపోతున్నారు.